Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ చెప్పిందని చంద్రబాబును జగన్ ఫాలో అవ్వాలా? వైఎస్ జగన్ది పుష్కరకాలం రాజకీయ అనుభవం. జగన్ గురించి అందరికీ తెలుసు, ఆయన తక్కువగా మాట్లాడతారు. పాదయాత్రలో వేలాది మందితో బహిరంగ సభలు జరిగితే జగన్ తాను చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పేసి ముగించేసేవారు. అదే చంద్రబాబు అయితే ఎక్కువ మంది జనం వస్తే పూనకం వచ్చినట్లుగా మాట్లాడతారు అన్న మాట ఉంది. ఇక జగన్ మీడియాతో ఎక్కువగా మాట్లాడింది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా లేదు. ఆయన ఇప్పుడు సీఎం కాబట్టి మీడియా ఫోకస్ బాగా ఉంటుంది. దాంతో ఆయనకు మీడియా ముందుకు ఎందుకు రారు అన్న దాని మీద ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉంటారు. జగన్ సీఎం అయ్యాక ఒకటి రెండు సందర్భాలలో తప్ప మీడియాను ఫేస్ చేయలేదు. ఇక జగన్ చెప్పాలనుకున్నది చెప్పేందుకు బోలెడు మంది ఉన్నారు. అయినా సరే సీఎం మాట్లాడాలని అంతా భావించేవారు ఉన్నారు. ఇక విపక్షాలైతే ఆయన మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు అంటూ ఎగసెక్కాలు ఆడేవారు. కానీ జగన్ ఒక మీడియా నిర్వాహకునిగా ఉన్నారు, ఆయనకు తెలుసు మీడియాను ఎలా ఫేస్ చేయడమో. కానీ జగన్ స్వభావమే వేరు కాబట్టే దూరంగా ఉంటున్నారు అని వైసీపీ నేతలు చెబుతారు. పైగా తమ నేతలు పబ్లిసిటీ పిచ్చి లేదని కూడా అంటారు. జగన్ మీడియా ముందుకు రాకపోవడానికి భయమే కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూత్రీకరిస్తున్నారు. జగన్ ఏమీ చేయలేదు కాబట్టి మీడియా అడిగే ప్రశ్నలను అసలు తట్టుకోలేరని అందుకే పారిపోతున్నారని అంటున్నారు. మరి ఇదే నిజం అనుకుంటే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్కువగా మీడియాను ఉద్దేశించి మాట్లాడరు కదా. ఒడిషా సీఎం కానీ ఇతర రాష్ట్రాల సీఎంలు ఎవరు మీడియాతో ప్రతిరోజు మాట్లాడిన దాఖలాలు లేవు కదా. అంతవరకు ఎందుకు, ఏడేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ కూడా ఎప్పుడూ మీడియా మీట్ పెట్టలేదు కదా. మరి వీరందరూ ఏ పని చేయడం లేదనా చంద్రబాబు ఉద్దేశం అన్న చర్చ కూడా వస్తోంది. ఇప్పుడు మీడియా ఇప్పుడు గతంలోలా లేదు, అందులో కూడా పార్టీలు రాజకీయాలు చేరిపోయాయి. పక్క టీడీపీకి అనుకూలమని ఎముకలు మెడలో వేసుకుని శివతాణవం చేసే పసుపు పత్రికలు కూడా ఉన్నాయి. వీరంతా జగన్ని అడగాలని కడగాలని చంద్రబాబు గారి ఆరాటమైతే అది జగన్ వద్ద అసలు సాగదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్కి జనంతోనే డైరెక్ట్ కనెక్షన్ ఉందని, మీడియాకు ఏది చెప్పాలో అది చెప్పే యంత్రాంగం కూడా ఉందని వారు వివరిస్తున్నారు. అలాంటప్పుడు జగనే మీడియా ముందుకు ఎందుకు రావాలి అన్న ప్రశ్నను వారు వేస్తున్నారు. మరోవైపు మీడియాతో గంటల తరబడి మీటింగులను చంద్రబాబే అలవాటు చేశారు. దేశంలో ఎక్కడా ఎవరూ చేయని పని కూడా అదేనని వారు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి జగన్కి మీడియా భయం లేదని వారు అంటూ ఉంటే మీడియా ఫోబియా అని టీడీపీ అంటోంది.